వాజిన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజాయితీగా పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శ. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు, సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మంచి పథకాలు తీసుకొచ్చారన్న గండిబాబ్జీ. అలరించిన ఉత్తరాంధ్ర నాట్య కాదంబరి ఘనంగా సత్కరించిన అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ సభ్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజాయితీగా పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధార ఆరోపణలు చేయడం శ్లాఘనీయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. సోమవారం లసన్స్ బే కాలనీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సివిల్ సర్వీస్ అధికారులు చాలా కాలం నుంచి పలువురు ముఖ్యమంత్రుల ప్రభుత్వాలలో కీలకంగా పనిచేస్తున్నారని, వారిలో ఇద్దరో ముగ్గురో కొన్ని పొరపాట్లు చేసినంత మాత్రాన అందరిపైన అభాండాలు వేసి నిరాధార ఆరోపణలు చేయడం సరికాదన్నారు. వారందరినీ ఎన్నికల విధుల నుంచి తొలగించి మార్గదర్శి, హెరిటేజ్ తదితర సంస్థల అధికారులను నియమించి ఎన్నికలు జరుపుకోవచ్చని ఆవేశంగా ప్రశ్నించారు. దేశంలో జగన్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందంజ వేస్తూ పేదరిక నిర్మూలన, విద్య, వైద్యం, ఉపాధి కల్పన తదితర రంగాల్లో దేశంలోనే నాలుగో స్థానానికి చేరడం శుభ పరిణామమన్నారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో గత 5 సంవత్సరాల్లో అన్ని రంగాల్లోనూ ముందుంది. ఏదైతే సూచనలు చెప్తున్నాయో, నీతి ఆయోగ్ తాలూకా వారి తాలూకా విశ్లేషణలో కానీ, లేదు ప్రైమ్ మినిస్టర్ అడ్వైజరీ కౌన్సిల్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్తో కానీ, ఇది వాస్తవంగా ప్రజల దగ్గర మనం పోయి చూసుకున్నా కానీ సరే, ఒక పావర్టీ కానీ, జీడిపి కానీ, లేకపోతే మన స్కీమ్స్ ఎడ్యుకేషన్ కానీ, లేదు హెల్త్ కానీ, అన్ని పారామీటర్స్ కూడా ఇంతకుముందు 15, 16, 17, 20 స్థానాల్లో ఉన్న అంతరాష్ట్రీయం వల్ల 4, 5 స్థానాల్లోకి ఇవాళ వచ్చింది. కారణం ఏంటి? గత 5 సంవత్సరాలు జరిగిన పరిపాలన తీరు వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరిగింది. దాంతోపాటు ప్రభుత్వం తీసుకున్న పారామీటర్స్ ఏమున్నాయో, ఫోకస్డ్గా చేస్తున్న కార్యక్రమాలు ఏమున్నాయో, వాటి వల్ల ఈ కార్యక్రమాలు జరిగినాయనేది వాస్తవం. ఎందుకంటే యాక్షన్ రియాక్షన్ వచ్చి పేపర్లో ఫ్రంట్ పేజీలను వచ్చి వేయడం అది నాన్సెన్స్. ఇది లీడర్ అంటే ఒక స్థైర్యం, లీడర్ అంటే ఒక ధైర్యం, లీడర్ అంటే ఒక భరోసా ఓటు వేసే వాటర్కి. అది జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు ఇవాళ రాష్ట్రంలో. అంతేగాని లీడర్ అంటే ఒక మాయ, లీడర్ అంటే ఒక మేనేజ్మెంటు, లీడర్ అంటే ఒక మోసం కాదు. వచ్చి వాళ్ళ అధికారంలో ఉంది. నిన్న మొన్న చూశాను నేను ఓ 25 పేర్లు ఆఫీసర్ల పేర్లు, ఐపీఎస్ ఇది సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ పేర్లని వాళ్ళని మార్చేయాలి. ఎక్కడికి వెళ్తుంది ఇది? స్పెసిఫిక్గా ఏ ఒక్కటైనా ఎవరైనా తప్పు చేశారని వాళ్ళు వేరే చూపెట్టి రాయడం తప్పు కాదు ఎలక్షన్ కమిషన్కి, కానీ బంచ్ ఆఫ్ అంటే ఏం ఉద్దేశం? మీరు కొన్ని నెలగా వాలంటీర్లు మేము రాశారు, వెళ్ళి గోతులు పడ్డారు, మళ్ళీ తిరిగి దాన్ని సర్దిద్దుకోవడం ఇంకా రోజుకి ఒక ఐటెం రాస్తున్నారు. ఇది ప్రభుత్వమే చేస్తుందని రాసింది నీవు, నువ్వు ఆ పెన్షన్ పాతిపడి పెన్షన్ అడగంట చేసింది చంద్రబాబు నాయుడు అని అండుకో, మళ్ళీ తిరిగి భయపడి దాన్ని నా కింద పడి మీద పడడానికి నానా బాధపడతాను. ఇవాళ ఏంటి ఆ మన్నాడు ఏం చేశారు? మళ్ళీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, ఆ ఆఫీసర్లు ఏమైనా జగన్మోహన్ డయాంలో వచ్చి వాళ్ళని అపాయింట్ అయ్యారా? వాళ్ళ సర్వీసెస్ జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చేసిన ఆఫీసర్లే కదా అందరూ. మరి నీ పట్ల అంత అంకిత భావం లేకుండా జగన్మోహన్ రెడ్డి పట్ల అంత అంకిత భావం ఉండడానికి కారణం ఏంటి?
ఎన్నికల కమిషన్ ముఖేష్ కుమార్ మీనా సీఎం జగన్ కు సైతం నోటీసులు ఇచ్చి ఎన్నికల సంఘంపై ప్రజల్లో మరింత గౌరవం పెంచారని, వారికి హృదయపూర్వక ధన్యవాదాలంటూ జనసేన కార్పొరేటర్ పీతలమూర్తి యాదవ్ అన్నారు. ఈ మేరకు ద్వారకా నగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి బొత్స మాట్లాడుతూ అన్ని రంగాలలో ఏపీ ముందుంది అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. నిజమే, మద్యం అమ్మకాల్లో, ఇసుక దోపిడీలో, సైబర్ నేరాలలో, గంజాయి రవాణాలో, రీసెంట్ గా డ్రగ్స్ లో కూడా మన రాష్ట్రం నెంబర్ వన్ అని బొత్స చెప్పడం మర్చిపోయారంటూ ఎద్దేవా చేశారు. వైసీపీకి కొమ్ము కాసే అధికారులపైన ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుంటుందన్నారు. దానికి అక్కసు ఎందుకని ప్రశ్నించారు. వైట్ రేషన్ కార్డు హోల్డర్ కి మద్యం సిండికేట్ లో ఎలా ఇవ్వాలో బొత్స ట్రైనింగ్ ఇవ్వాలంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. సంఘం కమిషనర్ అయినటువంటి ముఖేష్ కుమార్ మీనా గారికి కూటమి పార్టీలన్నీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి సీఎం జగన్ సైతం ఏదైతే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని చెప్పి నోటీసులు జారీ చేశారో, ప్రజల్లో ఎన్నికల సంఘం మీద మరింత గౌరవం పెరిగిందని చెప్పి చెప్పక తప్పదు. ఏదైతే ఈరోజు మంత్రి బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా మొదటి స్థానంలో ఉందని చెప్పి ఆయన ఇవాళ చాలా వైసీపీ ప్రభుత్వం గురించి, జగన్మోహన్ రెడ్డి కీర్తి గురించి ఇవాళ మాట్లాడారు ఆయన. అవును బొత్స గారు, మన రాష్ట్రం మద్యం అమ్మకాల్లోని, ఇసుక దోపిడీలోని, సైబర్ నేరాల్లోని, గంజాయి రవాణాలోని అన్నిటిలోని నంబర్ వన్గా ఉండడమే కాకుండా ఈ మధ్యన రీసెంట్గా డ్రగ్స్ సరఫరాలోని కూడా నంబర్ వన్గా ఉందని చెప్పి చెప్పడం మర్చిపోయారు. మరి మీరు భూ కబ్జాలు చేయడం కానీ, భూములు దోపిడీ చేసుకోవడం కానీ, రాష్ట్ర సంపదను దోచుకోవడంలో ప్రథమ స్థానంలో ఉందని చెప్పి బొత్స గారి వాళ్ళ చెప్పడం మర్చిపోయారు. కేవలం వైసీపీ కొమ్ము కాసే అధికారులపైన ఎలక్షన్ కమిషన్ చర్య తీసుకుందని అక్కస్తోని ఇవాళ ఆయన మాటలు చూస్తే, ఉదాహరణకి తిరుపతిలో ఐఏఎస్ అధికారి గిరీష్ లాగా కీ ఇచ్చేస్తే బొత్స గారు ఏమి మాట్లాడిపోయి ఉండేవారేమో. పైగా ఇవాళ ఏమంటారండి, జర్నలిస్ట్కి ట్రైనింగ్లు ఇవ్వాలంట. జర్నలిస్ట్ అందరికీ కూడా దేని ట్రైనింగ్లు ఇవ్వాలి? తెల్ల రేషన్ కార్డు హోల్డర్స్కి లిక్కర్ సిండికేట్ల వ్యాపారంలో భాగస్వామి చేయడానికి ఇవాళ మీరు ట్రైనింగ్ ఇవ్వాలా బొత్స గారు? వోక్స్వ్యాగన్ కార్ల కంపెనీ ఎలా పోగొట్టాలో దాని ట్రైనింగ్ ఇవ్వాలా మీరు? దేనికోసం ట్రైనింగ్ ఇవ్వాలి? విశాఖలో ప్రభుత్వ భూములు ఎలా కొట్టేయాలో ట్రైనింగ్ ఇవ్వాలా? మీరు విద్యాశాఖ మంత్రిగా ఉంటూ విద్యాశాఖ అధికారులు బదిలీలు చేసే విషయంలో కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్న దాంట్లో ఏ విధంగా తీసుకున్నారో దాని ట్రైనింగ్ ఇవ్వాలా? మీరు జర్నలిస్టులకు ట్రైనింగ్ ఇవ్వాలని చెప్పి చెప్తారా? ప్రభుత్వ ఖజానా డబ్బులు 8 కోట్ల రూపాయలు వోక్స్ వ్యాగన్కి కోసం ఇచ్చినటువంటి డబ్బులు ఏమయ్యో తెలియదు ఇప్పటి వరకు కూడా. ఆ వోక్స్ వ్యాగన్ కంపెనీని తరలించేశాడు బొత్స సత్యనారాయణ. ఈయన ఇప్పుడు దెయ్యాలకు వేదాలు వెళ్ళించినట్టు ఈయన నీతి కబురు చెప్తా ఉన్నాడు. ఈయన ఈ బొత్స సత్యనారాయణని ఇదే జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి నుంచి ఎందుకు తప్పించారు? మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి మున్సిపల్ శాఖలో అత్యంత అవినీతి పాల్పడుతున్నటువంటి మొట్టమొదటి మంత్రి అని చెప్పి మొట్టమొదటి బొత్స సత్యనారాయణని ఈ జగన్మోహన్ రెడ్డి తప్పించిన మాట వాస్తవం కాదా? మున్సిపల్ శాఖ మంత్రిగా చంద్రబాబుకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని, సంపదను సృష్టించడం చంద్రబాబుకు తెలుసని టీడీపీ జిల్లా అధ్యక్షులు గంటి బాబ్జీ అన్నారు. ఈ మేరకు రామ్ నగర్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ,
చంద్రబాబుపై నమ్మకంతో అమరావతి రైతులు రాజధాని కోసం 33,000 ఎకరాల భూమిని ఇచ్చారని తెలిపారు. రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనతో ముందుకు వెళ్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ పేరుతో యువతను మోసం చేశారని గుర్తు చేశారు. సూపర్ 6 పేరుతో చంద్రబాబు మంచి పథకాలను తీసుకువచ్చారని కొనియాడారు. వైసీపీ పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు యొక్క విజన్ మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సుమారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. దేశ విదేశాల్లో అతన్ని గౌరవించే నాయకులు ఉన్నారు, సీఈఓస్ ఉన్నారు, కంపెనీ చైర్మన్స్ ఉన్నారు. సో అతనికి సంపద సృష్టించడం తెలుసు, దాన్ని ఎలా ఖర్చు చేయాలో కూడా తెలుసు, సంక్షేమం ఎలాగ అభివృద్ధి చేయాలో తెలుసు. అందువలన ఈరోజు ప్రజలు ముఖ్యంగా మీరు అందరూ కూడా గమనించాలి, సంక్షేమం అంటే కేవలం అప్పులు చేసి మనం బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు పంపించడం కాదు. ఈవేళ మీరు ఒకటి అర్థం చేసుకోవాలి, గతంలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు అమరావతి ప్రాంత ప్రజలు ఎంత నమ్మకంతో 33,000 ఎకరాలు అతనికి మీరు డెవలప్ చేసి మాకు ప్లాట్లు ఇవ్వండి, ఈ అమరావతి అభివృద్ధి చెందితే మేము కాకపోయినా మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో ఒక్క మాటతో 2,000 ఎకరాలు బహుశా నేను అనుకోండి ప్రపంచంలో కూడా జరిగి ఉండదు. ఊరికినే ఫ్రీగా ఎవడిస్తాడు? నమ్మకం లేని మనిషి ఈరోజు చాలామంది ఉన్నారు. అటువంటిది అతనికి అతని మాట మీద 33,000 ఎకరాలు ఇచ్చారంటే ఎంతో గొప్ప విషయం కాబట్టి, సో దాని ద్వారా 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని మళ్ళీ ఇప్పటికి కూడా ఒక ప్రణాళిక వేసుకొని, ఒకవేళ ఎవరికైనా ఉద్యోగాలు రాకపోతే ఆ నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి మరి ఆయన నిర్ణయం తీసుకొని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. 15,000 అది లిమిట్ లేదు. మీరు ఇద్దరు పిల్లలు అవనివ్వండి, ముగ్గురు పిల్లలు అవనివ్వండి, ముగ్గురికి కూడా 15,000 చొప్పున ఈ డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అట్లాగే ప్రతి రైతుకు పంట సాయం కోసం సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడానికి అది కూడా అనౌన్స్ చేశారు. అలాగే ప్రతి ఇంటికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ప్రపోజ్ చేశారు. అలాగే మన ఇళ్లల్లో ఉద్యోగం చేసినా తెగిపోయినా ప్రతి ఇంట్లో ఉన్న 18 సంవత్సరాలు దాటిన ఆడపిల్లలకి దగ్గర నుంచి 59 సంవత్సరాలు వయసు వచ్చే వరకు పెద్దలకు కూడా నెలకు 1,500 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ కోసం అని చెప్పి అది కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. తద్వారా మహిళలకు మన మగవాళ్ళ మీద లేకపోతే ఇంట్లో పెద్దవాళ్ళ మీద ఆధారపడిన అవసరం ఉండదని చెప్పి వాళ్ళ పర్సనల్గా ఏ ఖర్చులున్న ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మరి అవి కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఇది కాకుండా రాకముందు తప్పనిసరిగా ఆ పేర్లు ఏవైతే మళ్ళీ వెరిఫై చేసి నిజమైన లబ్ధిదారులు ఎవరున్నారో వారికి ఆ ఇల్లుని కేటాయించే పని మేము తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాము. అట్లాగే లెక్కర్ ఉంది ఈవేళ, మీకు తెలుసు మొన్న మన పెన్షన్లు పంచడానికి మీకు మనుషులు లేదని చెప్పిన మహానుభావులు లెక్కర్ అమ్మడానికి టీచర్లని షాపుల దగ్గర ఆ లైన్లో కాపలా పెట్టి పోలీసు 2014 నుండి 2019 వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో అధికారంలో ఉన్న ఉత్తర నియోజకవర్గం అప్పటి ఎమ్మెల్యేగా కొనసాగిన విష్ణుకుమార్ రాజు అభివృద్ధి పనులకు ఎందుకు శ్రీకారం చుట్టలేదని వైసీపీ నాయకులు వైసీపీ ఎంపీ గొల్లబాబురావు, డిప్యూటీ మేయర్ కట్టుమూరు సతీష్, ఫ్లోర్ లీడర్ బనాల శ్రీనివాస్ తదితరులు ప్రశ్నించారు. ఈ మేరకు కేకే రాజు ఆధ్వర్యంలో ఫోర్త్ టౌన్ వైసీపీ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2019 నుంచి నేటి వరకు తాము చేస్తున్న అభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ సవాలు విసిరారు. అధికారంలో ఉన్నప్పటికీ 2014లో నియోజకవర్గ అభివృద్ధికి విష్ణుకుమార్ రాజు చేసిన చర్యలు ఏమిటో తెలియజేయాలని
చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత దూషణలు మాని ప్రజా ఉపయోగ కార్యక్రమాలపై విమర్శలు చేయాలని హితవు పలికారు. ఎలక్షన్లు వస్తుంటాయి, మరి ఎలక్షన్లోని ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి. ప్రజల్లోని మనం ఏం చేసామా, ప్రజలకు ఎంత మేలు చేసామా అన్న ఆలోచనతో మనం చేసినవన్నీ కూడా చెప్పే రీతిలో ఉండాలి తప్ప వ్యక్తిగత దోషాలకి వ్యక్తిగత మాటలతోని అవతల వాళ్ళకి చేయడం కరెక్ట్ కాదు. తద్వారా మరి ఇటు నుంచి మేము కూడా మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే సోదరులు చెప్పినట్టు మీ గురించి కానీ మీ కుటుంబం గురించి కానీ కూడా మాట్లాడే అవకాశం వస్తుంది. అంతవరకు తెచ్చుకోకూడదు. మీరు ఏం చేశారు, 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉండి స్థానికంగా ఉన్న కేఎస్ఆర్ నగర్ ఇల్లులు పునాది స్టేజ్లో వదిలేశారు. వదిలేసిన తర్వాత దానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక కేకే రాజు గారు ఇక్కడ ఓడిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆలోచనలతో ఆయన సహాయంతో ఈరోజు 280 మందికి అక్కడ అందరికీ ఇల్లులు ఇవ్వడం జరిగింది. సోదరుడు చెప్పినట్టు మందు రేటు అని, మందు రేటుకి మీకు సంబంధం ఏంటో అర్థం కాల. మందు అంటే మందు తాగమని అందరికీ చెప్తారా? మీరు ఏంటి ప్రజల్లో ప్రతి ఒక్కరికి మందు కొనుక్కోండి లేకపోతే నేను వచ్చాక తక్కువకి ఇస్తాను అని చెప్తారా ఏంటి? ఇది ఒక ఎమ్మెల్యే గతంలో ఒక ఎమ్మెల్యే చేసిన లక్షణాలే. ఎవరైనా సరే ఒక ఎమ్మెల్యేగా చేశాక ప్రజల గురించి ఏం మాట్లాడాలి, వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి కావాల్సిన రోడ్లు ఏంటి, వాళ్ళకి కావాల్సిన డ్రైనేజ్ వ్యవస్థ ఏంటి, వాళ్ళకి మా స్కూల్స్ ఏం కావాలి, ఒక హాస్పిటల్ ఏం కావాలి, వాళ్ళకి హౌసింగ్ ఏమి ఇవ్వాలి, ఈ టైప్ ఆఫ్ మేము ఏమి ఇవ్వలేదు. చర్చికి రండి, సిద్ధం. మేమైతే చర్చికి సిద్ధంగా ఉన్నాం. మేము కానీ మా కేకే రాజు గారు కానీ మేము సిద్ధంగా ఉన్నాం. మీరు డిబేట్ పెట్టండి, ప్రెస్ సమక్షంలో చెప్తున్నాం. మీరు 2014 నుంచి 2019 వరకు మీరు ఏం చేశారో, మేమైతే 2019 నుంచి 2024 వరకు ఏం చేసామో మేమైతే సిద్ధంగా ఉన్నాం. మీకు ఏమైనా దమ్మున్నా ధైర్యం ఉన్నా మీరు వ్యక్తిగత దోషులకి మాట్లాడకుండా మాట్లాడదండి. దానికి కూడా మేము కానీ మా అభ్యర్థి కేకే రాజు గారు కానీ మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రాంత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళ తాను గవర్నమెంట్స్ ఉన్నాయో ఇక్కడ సిఆర్ఎస్ఎన్ ఫండ్స్ తీసుకెళ్ళి అక్కడికి వచ్చి పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి అంటే మన ఉత్తమ నియోజక సంబంధించి ఆ రోజు బీజేపీ నుంచి గెలిచినటువంటి విష్ణుకుమార్ రాజు గారు ఎందుకు సిఎస్ఆర్ ఫండ్స్ మన విశాఖపట్నం ఉత్తమ నియోజకంలో ఖర్చు పెట్టలేపారు? ఎందుకంటే గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళదే, స్టేట్లో ఆయన ఇక్కడ మనకు సంబంధించి ఉత్తమ నియోజకవర్గం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏ ఒక్క సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి అని ఖర్చు పెట్టాడు ఆయన? ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో, ధర్మానగర్ సంబంధించి, మరిపాలకు సంబంధించి ఏదైతే రైల్వేస్తో ఇష్యూస్ ఉన్నాయో, గోతులు అంటే మనం గురారు గోతులు సంబంధించి, మన గాంధీనగర్ సంబంధించి ఏదైతే రైల్వే ఇష్యూస్ ఉన్నాయో, ఒక్క ఇష్యూని ఆయన అడ్రస్ చేశాడు ఆయన 5 సంవత్సరాల టర్మ్లో. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు వాళ్ళదే కదా, ఒక్క అడ్రస్ కూడా ఇష్యూస్ అనే పరిస్థితి. అలాంటిది ఈరోజు కేకే గారు కేకే రాజు గారి నాయకత్వంలో స్థానిక కలెక్టర్ గారు కానీ మాకు వైఎస్ఆర్సీపీ కలెక్టర్ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో కానీ పోర్ట్ నుంచి 33 కోట్లు తీసుకొచ్చి వెనక రోడ్డు ఏదైతే వెంకోచిపాల నుంచి మేరేట్ వాటర్ వరకు ఉన్నట్టు రోడ్ని ఆధునీకరణ చేయబోతున్నా ఆ సిఎస్ఆర్ ఫండ్స్ కూడా కోర్టు వాటి రిలీజ్ చేయడం జరిగింది. అంటే మీరు మీ ప్రభుత్వం ఉండి మీ చేతిలో ఉండి కూడా చేయలేని పరిస్థితి, మీ చేతకాంతనాన్ని ఎదుటి వాళ్ళు మీద రుద్దడం. ఏ 2019 నుంచి 2024 వరకు ఈరోజు వరకు కూడా మీరు ఎక్కడో కూడా నేను ఇదంతా డెవలప్ కోసం చెప్తున్నాను, 2019 నుంచి 2020 వరకు కూడా మీరు కూడా 2019లో ఓటమి చెందిన వ్యక్తి, ఎందుకు ప్రజల్లోకి ఈరోజు రాలేదు? మళ్ళీ ఈరోజు ఎలక్షన్ వచ్చేసరికి 2-3 నెలలు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి ఒక మంచి చేస్తున్న వ్యక్తిని, మంచితో ఉన్నటువంటి వ్యక్తి మీద బురద జరిగేటువంటి క్యారెక్ట్ అసోసియేషన్ అంటే ఒక మనిషిని తక్కువ చేసి మాట్లాడటం. ఏం మేము కూడా మాట్లాడడం, మీ మిమ్మల్ని మీరు రాజుగారు అయినంత మాత్రం మీకోసం మేము మాట్లాడడానికి అధికారం లేదనుకుంటున్నారా? మేము కూడా మాట్లాడము. మీరు ఒక కేకే రాజు వ్యక్తి మీద క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతవరకు సమర్థిస్తాం? మీరు ఒకసారి ఆలోచించాలి. విష్ణుకుమార్ రాజు గారు, నేను మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి అయినటువంటి రాజుగారితో 3-4 కాలనీలు తిరిగి వస్తున్నాను. ఎక్కడ చూసినా ఏ అమ్మని అడిగినా, ఏ అక్కని అడిగినా, ఏ అన్నని అడిగినా ఫ్యాను 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 అంటున్నారు, ఫ్యాను ఫ్యాను ఫ్యాన్ అంటున్నారు. దానికి ఉదాహరణ నేను అందరికీ మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఈరోజు నార్త్ కాన్స్టిట్యున్సీలో మా పేద ప్రజల సంఖ్య అత్యధికం. పేద ప్రజలు బీసీలు అవ్వచ్చు, ఎస్సీలు అవ్వచ్చు, అలాగే ముస్లిమ్స్ కావచ్చు, కాపులు కావచ్చు, వెలములు కావచ్చు, అలాగే రెడ్డిలు కావచ్చు, ఇంకా అనేక మంది సామాజిక వర్గాలు అందరూ కూడా ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు వైఎస్ఆర్ పార్టీని నార్త్ కాన్స్టిట్యున్సీలో గెలిపించి రాజుగారిని ఎమ్మెల్యేగా, గౌరవ
మన ముఖ్యమంత్రి గారిని, మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని తొందరలో ముఖ్యమంత్రిగా చేయటం, దాని వెనక ఒక గొప్ప ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ గొప్ప బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, నార్త్ కాన్స్టిట్యున్సీలో ఎన్నడూ ఎరగని రీతిలో వేలాది కోట్ల రూపాయలు అభివృద్ధి కేకే రాజు గారు ఎమ్మెల్యే కాకపోయినా, ఎమ్మెల్యే అనేటువంటి వ్యక్తి పేరు చెప్పను కానీ వారు గాల్లోనే నడుస్తారు కానీ నేల మీద నడిచేటువంటి ఎమ్మెల్యే కాదు. గాల్లో ఎక్కడ 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 ఎగిరిపోయారో ఎవరికి తెలీదు. నేను ఒకటే చెప్తున్నా మీ అందరికీ, వేలాది కోట్ల రూపాయలు పెట్టి నార్త్ కాన్స్టిట్యున్సీ చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తు అయితే, రెండో మోస్ట్ ఇంపార్టెంట్, మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ పండుగను సమస్త ఇస్లాం ప్రజలు ఉపవాస దీక్షలతో నిర్వహిస్తున్నారని కోటవీధి మసీద్ ముస్లిం సోదరులు తెలిపారు. రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని సుమారు 5,000 మంది నగరవాసులకు ఇఫ్తార్ విందును సాగర తీరంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ సమస్త మానవాళికి ఖురాన్ అందించే శుభ సందేశం రంజాన్ అని తెలిపారు. ఉపవాస దీక్షలతో పేదవాడి ఆకలి బాధను తెలుసుకుని సమాజంలో అందరికీ సహాయపడాలని ఖురాన్ తెలిపినట్లు తెలియజేశారు. గత 15 సంవత్సరాలుగా సాగర్ తీరంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం మానవాయితీగా వస్తోందని వెల్లడించారు. విశాఖపట్నంలో ఈ సాగర తీరంలో ఆర్కే బీచ్లో కోటవీధి మస్జిదే అబూ సరంగ్ తరపు నుండి గత 15 ఏళ్లుగా ఏ విధంగానైతే విశాఖపట్నంలో ఒక చక్కటి మత సామరస్యాన్ని పెంపొందించడం కోసం ఒక ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరుగుతున్నదో, ఈ ఏడాది కూడా అల్లాహ్ దయవలన ఒక 5,000 మంది సోదరులతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం మన విశాఖపట్నంలో ఉన్న సోదరులందరూ ఇస్లాం అంటే ఏమిటి, వారి యొక్క ఇఫ్తార్ అంటే ఏమిటి, వారి నమాజ్ ఎలా చేస్తారు, వారిచ్చే సందేశం ఏంటి ప్రపంచానికి తెలియజేసే ఉద్దేశం. కాబట్టి పవిత్ర రమజాను మాసములో మేమంతా ఇక్కడ ఇఫ్తార్ చేయటం జరిగింది. వాస్తవానికి రమజాను మాసంలో ముస్లిం సమాజం ఉపవాసం పెట్టే కారణం ఏమిటంటే, ఈ మాసంలో ఖురాన్ గ్రంథం సర్వ మానవాళికి మార్గదర్శకత్వంగా అవతరించింది. కాబట్టి ఆ ఖురాన్ యొక్క సందేశాన్ని మేము పరస్పరం అర్థం చేసుకుంటూ సమాజంలో ఖురాన్ యొక్క శాంతి సందేశాన్ని అందజేసే ప్రయత్నంలో భాగంగా ఈ దేశంలో నివసిస్తున్న హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఒకరి యొక్క విశ్వాసాలను మరొకరు అర్థం చేసుకుంటూ, ఎవరైతే ఈ దేశంలో హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి మధ్య ఒక రకమైన విద్వేషాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో, మనమంతా ఏకత్రాటిపైకి వచ్చి వారి విద్వేషాన్ని మనం తిరిగి కొట్టి వాళ్లపై మనమంతా కలిసి ఉండాలని, అదే సందేశాన్ని ఖురాన్ గ్రంథం ప్రపంచానికి ఇస్తుందని, మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని ఖురాన్ గ్రంథం చెబుతుంది. ఈ ప్రపంచంలో ఎవరైనా వాడు ఏ జాతి వాడైనా, ఏ కులం వాడైనా, ఏ మతం వాడైనా, మీరంతా ఒకే తల్లి తండ్రి సంతానం అని చెబుతున్న ఖురాన్ విషయాన్ని మనం తెలియజేయటానికి ఇదే రంజాన్ నెలలో ఉపవాసం పాటిస్తూ సమాజంలో ఉన్న పేదవాడి యొక్క ఆకలి విలువ తెలుసుకుని ఈ రంజాన్లో మన తోటి సోదరులకు మనకి చేతనైంత సహాయము చేసే ప్రయత్నంలో భాగంగా ఆ సందేశాన్ని మా సోదరులకు ఇచ్చే క్రమంలో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉండటం జరుగుతుంది. కాబట్టి మేమందరిని ఆహ్వానిస్తున్నాం, మనమంతా ఈ దేశానికి చెందిన వారం, ఈ మట్టిలో పుట్టిన వారం, ఈ మట్టిలో కలిసిపోయే వారం. కాబట్టి ఉన్నన్నాళ్ళు మనం ప్రతి ఒక్కరం తమ మతాన్ని గౌరవించి ఆచరిస్తూ ఇతరులను గౌరవిస్తూ పరస్పరం కలిసి ఉండే ప్రయత్నము చేద్దాం. జై హింద్లో ఉన్న అందరూ, విశాఖపట్నంలో ఉన్న వారందరి యొక్క మంచి కొరకు విశాఖపట్నం పూర్తి ప్రపంచం, విశాఖపట్నం మన ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం పూర్తి ప్రపంచంలో మానవాళి కోసం ప్రార్థించటం కోసం, వారి శాంతి కోసం మేము ఈ విధంగా చేయటం జరుగుతుంది, వారి కోసం ప్రార్థించటం జరుగుతుంది. ఆ దైవంతో ప్రార్థన కూడా చేస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా మానవాళి శాంతితో జీవించే సద్భాగ్యాన్ని ఆ దైవం మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. ప్రజాపిత బ్రహ్మకుమారి సాధ్వర్యంలో ఉగాది నాడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కుమారి రమా ఈశ్వరి తెలిపారు. ఈ మేరకు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంబంధిత పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉగాది పచ్చడి ఆరోగ్య లేహ్యమని తెలిపారు. ఋతు ప్రభావిత బాధల నుండి విముక్తుల్ని చేసేందుకు ఆధ్యాత్మిక విశ్లేషకులు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక విధానంపై అవగాహన అవసరమని తెలిపారు. దీన్ని పురస్కరించుకుని ఉగాది నాడు జర్నలిస్టుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు.
చేదు కలయిక రాశి ఫలాలు అదేవిధంగా పంచాంగ శ్రవణాలు జాతకాలు. ప్రాపిత బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలోని అన్ని సేవా కేంద్రాల వారు కూడా మా విశాఖపట్నంలోని మీడియా మిత్రులందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సర శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు కొన్ని అద్భుతమైన రహస్యాలు ఈరోజు సూక్ష్మంగా మీకు వెల్లడించడం జరుగుతుంది. ఎందుకంటే ఈరోజు చాలామంది అంటున్నారు జర్నలిజం నేర్చుకునే వాళ్ళే ఈ వార్తలు ముద్రించగలుగుతారు, వార్తలను ప్రచురింపచేయగలుగుతారు అంటారు. కానీ ఈరోజు ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మనం ప్రపంచానికి దర్పణంగా అందరికీ కూడా చూపించగలుగుతాము. ఎందుకంటే ప్రజలు కూడా అప్పుడు మీడియాగా అయిపోయారు. ప్రతి ఒక్కరూ మీడియా దృష్టిలో ఇన్ని చోట్ల ఇన్ని రకాల సమాచారాన్ని సేకరించాలంటే ఇంతమంది జర్నలిస్టులు సరిపో. కాబట్టి సైన్స్ కూడా ఈరోజు సమయ సందర్భాన్ని అనుసరించి ప్రతి ఒక్కరికి ఒక టచ్ ఫోన్ ఇచ్చింది. ఆ టచ్ ఫోన్లో ఏది కావాలంటే మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. దాన్ని వెంటనే వితిన్ సెకండ్స్ ప్రపంచానికి ఒక ఫేస్బుక్ ఒక ట్విట్టర్ ద్వారా కూడా మనం పంపించేయచ్చు. అంటే వార్తాపత్రికల్లో ముద్రించకుండానే ఎన్నో రకాల సమాచారం ఈరోజు ప్రపంచానికి వెళ్ళిపోయేటువంటి సౌకర్యాన్ని మనిషి ఈరోజు తన పిడికిట్లో పెట్టుకున్నాడు. సైన్స్ ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఇస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా మనం ఈ విధంగా ఉగాది యొక్క విశిష్టతను మనం తెలియజేస్తూ ఉంటాం. అదే సందర్భంగా పండితులు విద్వాంసులు కూడా పంచాంగ శ్రవణం చేస్తారు, రాశి ఫలాలను నిర్దేశిస్తూ అనేక రకాల సూచనలు ఇస్తారు. అయితే మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి కాబట్టి అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లాలలో నాట్య కదంబం పేరుతో సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు మదిలపాలెం కళాభారతిలో నిర్వహించిన నాట్య కాదంబరి కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ నృత్య కళాకారిణి శోభనాయుడు జీవన సాఫల్య పురస్కారాన్ని తెలంగాణ సాంస్కృతిక కమిటీ చైర్మన్ అలఖ్యకు అందించినట్లు తెలిపారు. కుమారి మంజుష, కుమారి గాయత్రి తదితరులకు యువ కళాకారుల బిరుదులతో ఘనంగా సత్కరించామని అన్నారు. కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల నృత్య రీతులు ఆహుతులను అలరించాయని తెలిపారు. ఈరోజు స్థానిక కళాభారతిలో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉత్తరాంధ్ర జిల్లా నృత్యోత్సవ కార్యక్రమం కదంబం అన్న కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో శోభానాయుడు గారి యొక్క జీవిత సౌఫల్య పురస్కారం అవార్డుని ప్రముఖ ప్రొఫెసర్, తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ శ్రీమతి అలేఖ్య పుంజల గారికి ఈ అవార్డు ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి యువ కళాకారులకు ప్రోత్సాహం నిమిత్తం కుమారి మంజుష, కుమారి గాయత్రి, కుమారి ప్రవిశ వీళ్ళ ముగ్గురికి కూడా
యువ కళాకారుల బిరుదులతో సత్కారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో సిద్ధేంద్రయోగి కళానిలయం విద్యార్థులు, కూచిపూడి కళాకేంద్రం విద్యార్థులు, నాట్యం విద్యార్థులు, శ్రీమతి సంతోషి విజయ్ గారి విద్యార్థులు, కథక్ డ్యాన్స్ నుండి కొంతమంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఆప్త సంస్థ ఇది నిర్వహణ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కళాకారులు, కళా పోషకులు, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారని వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజాయితీగా పనిచేస్తున్న సివిల్ సర్వీస్ అధికారులపై ప్రశాంత్ కిషోర్ బృందం నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శ. సంపద సృష్టించడం చంద్రబాబుకు తెలుసన్న టీడీపీ జిల్లా అధ్యక్షులు. సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు మంచి పథకాలను తీసుకొచ్చారన్న గండిబాబ్జీ. అలరించిన ఉత్తరాంధ్ర నాట్య కాదంబరి ఘనంగా సత్కరించిన అమెరికన్ ప్రోగ్రెస్ తెలుగు అసోసియేషన్. వాజిన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.